ఆటోలో రైస్ కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చింది చెల్లిమాలిని. ఆటో అన్నా, కొంచెం రైస్ బ్యాగును కూరగాయల సంచిని ఇంట్లో పెట్టు అంటూ ఇంటివైపు చూపిస్తుంది. ఇంటికి తాళం కనిపిస్తుంది. ఆటో అతను కూడా ఆ తాళం చూసి, ఇంటికి తాళముంది కదా తల్లి, వెళ్లి తాళం తీస్తే నేను రైస్ బ్యాగు కూరగాయల సంచి నువ్వు చెప్పినట్టుగా ఇంట్లో పెడతా. అక్క బయటికి వెళ్ళినట్టుందన్నా, నువ్వు గుమ్మం దగ్గర పెట్టు అని చెప్పగానే ఆటోవాడు రైస్ బ్యాగ్ కూరగాయల సంచిని గుమ్మం దగ్గర పెట్టాడు. మాలిని ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీ సిస్టర్ చంద్రిక ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని సెల్ఫోన్ తీసి కాల్ చేసింది. అప్పుడు చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ సెలయేరు పక్కన ఉన్న రాయి మీద కూర్చుని ఉంది. రింగ్ అవుతున్న సెల్ఫోన్ ని చూడగానే ఇంటికి తాళం వేసిన విషయం గుర్తొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, అరేరే, ఇంటికి తాళం వేసుకొనొచ్చాను కదా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్లే వరకు చెల్లి బయటే ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేదు, కానీ చెల్లి కోసం వెళ్ళాలి అనుకుని కాల్ రిసీవ్ చేసుకుంది. మాలిని, రైస్ కూరగాయలు ఇంటికి తీసుకొచ్చావా? అవునక్క, ఇంటికి తాళం వేసి నువ్వెక్కడికి వెళ్ళావు? తెలిసిన వాళ్ల ఇంటికి వచ్చాను చెల్లి, ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుండి బయలుదేరింది. రోడ్డు మీద నడుస్తూ, తనని మొన్న చూసి వెళ్లిన అబ్బాయికి నచ్చలేదని చెప్తే ఎంత బాధపడుతుందో ఏంటో, మాలిని చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాలిని నచ్చటం లేదంటూ చెప్తున్నారు. అసలు మాలిని ఎందుకు నచ్చటం లేదో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. కాఫీ డే షాప్ లో ఒక టేబుల్ దగ్గర శేఖర్ తన ఫ్రెండ్ విజయ్ తో కలిసి కూర్చున్నాడు. ఏరా విజయ్, అక్కలకు చెప్పకుండా అపూర్వ పెళ్లి చేసుకుందామంటుందిరా? నువ్వు ఆలోచించుకోరా, నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. పెళ్లి చేసుకుని వేరే కాపురం కూడా పెడదామంటుంది, అందుకొక రూమ్ చూసి డబ్బు కూడా కట్టేసింది. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా అపూర్వని ప్రేమిస్తే తనని సంతోషంగా చూసుకునే బాధ్యత నీదే, ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. శేఖర్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్క చెల్లెళ్ళు చంద్రిక మాలిని కలిసి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వంటగదిలో పన్నీర్ కిచడీ వండుతున్నారు. అక్క, తమ్ముడు శేఖర్ చెప్పినట్టుగా మనం ఈ పన్నీర్ కిచడీ అమ్మటం మానేద్దాం. ఉన్న ఒక్క పని చెయ్యకుండా ఉంటే ఏం తింటాం చెల్లి? తమ్ముడు శేఖర్ కి మంచి ఉద్యోగం వచ్చింది కదా, వేలల్లో జీతం కూడా వస్తుంది. వాడు జీతమంతా ఏం ఖర్చు పెడతాడు చెప్పు, తీసుకొచ్చి నీకే ఇస్తాడు. వాటితో మనకి కావలసిన వాటిని తెచ్చుకుని తింటూ ఉందాం. నీకు పన్నీర్ కిచడీ చేయటం ఇష్టం లేదా చెప్పు చెల్లి, నేను ఒక పని మనిషిని పెట్టుకుని ఈ పన్నీర్ కిచడీ వ్యాపారాన్ని సాగిస్తాను అని చంద్రిక మాలిని మాట్లాడుకుంటూ ఉండగా శేఖర్ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికొచ్చాడు. ఇంట్లో మొత్తం చూశాడు, ఎక్కడా తన అక్కలు కనిపించలేదు. పెద్దక్క, చిన్నక్క ఎక్కడున్నారు, ఇద్దరూ కలిసి ఇంట్లోకి రండి అని చెప్పగానే వంట పనులు వదిలిపెట్టి చంద్రిక మాలిని కలిసి ఇంట్లోకొచ్చారు. దండలు వేసుకుని ఇంట్లోకి వచ్చిన శేఖర్ అపూర్వలని చూసి ఆశ్చర్యపోతారు. అయోమయంగా ఇద్దరిని చూస్తూ తమని తాము నమ్మలేక ఒకరినొకరు చూసుకుంటారు. పెద్దక్క, చిన్నక్క, ఈ అమ్మాయి పేరు అపూర్వ. ఇద్దరం ట్రైనింగ్ సెంటర్ లో కలుసుకుని ప్రేమించుకున్నాం, జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు వేల కొద్ది జీతంతో జాబ్ వచ్చింది కాబట్టి ఇద్దరు వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చారు, అంతేనా తమ్ముడు? అంతేకాదు చిన్నక్క, మరొక విషయం ఏంటంటే. చెప్పు తమ్ముడు, ఆలస్యం ఎందుకు? ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, టౌన్ లో రూమ్ కూడా తీసుకున్నాం అని చెప్పగానే మాలినికి పట్టరాని కోపం వచ్చింది. వెళ్లి శేఖర్ ని కొట్టాలనుకుంది, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అపూర్వ ఉందని ఊరుకుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఓహో, నీ పెద్దక్క చిన్నక్క చనిపోయారని పెళ్లి చేసుకున్నావు, రూమ్ కూడా తీసుకున్నావు, అంతేనా? అలా ఎందుకు మాట్లాడుతున్నావు చిన్నక్క, అలా మాట్లాడకు. ఓహో, నువ్వు చేసింది మాత్రం బాగుంది, కానీ నేననటం మాత్రం బాగోలేదా? చెల్లి నువ్వాగు. నేనాగనక్క, ఇద్దరం రాత్రి పగలు కష్టపడి పన్నీర్ కిచడీ చేసి అమ్ముతూ వీణ్ణి బాగా చదివించి ట్రైనింగ్ ఇప్పించి లక్షల అప్పు తెచ్చి పోసి జాబ్ ఇప్పిస్తే వీడు మాత్రం మనం చనిపోయామని భావించి ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చాడు. శేఖర్, ఆ అప్పులకు మనకు ఎలాంటి సంబంధం లేదు, వాటిని మొత్తం క్లియర్గా మాట్లాడుకుని వచ్చేసాయి, నేను బయట కార్ దగ్గర ఉంటాను
అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నువ్వు మాత్రం ఇక్కడెందుకున్నావు తమ్ముడు, వెళ్ళు. పెద్దక్క, నేను వెళ్తున్నాను. మీరు చేసిన అప్పులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అవి మీ బాధ్యతని నెరవేర్చుకోవడానికి తీసుకున్నారు. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి శేఖర్ అక్కడి నుండి బయటకొచ్చాడు. చంద్రిక బయటకొచ్చి, చూడు తమ్ముడు, మేము నీకు అవసరం లేకపోవచ్చు, కాని నువ్వు మాకు కావాలి. ఎక్కడున్నా ఇద్దరు సంతోషంగా ఉండాలి అని చెప్పగానే కార్లో శేఖర్ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోజుకొక ఆఫీస్ చొప్పున పన్నీర్ కిచడీ తీసుకెళ్లే అక్క చెల్లెళ్లకి ఆ రోజు తన తమ్ముడు మరదలు పనిచేసే ఆఫీస్ కి పన్నీర్ కిచడీ తీసుకెళ్లే రోజొచ్చింది. తీసుకువెళ్లారు. మేనేజర్ అయిన శేఖర్ తన భార్య అపూర్వతో కలిసి క్యాబిన్ లో కూర్చొని ఉన్నాడు. వాళ్ల ముందు అక్క చెల్లెళ్ళు నిలబడి ఉంటారు. చూడండి, ఇంతకు ముందు మీ పన్నీర్ కిచడీ బాగుందంటూ వీక్ కి 2 డేస్ ప్లాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరికి బోర్ కొడుతుందని చెప్తున్నారు. ఇక నుండి మీరు మా ఆఫీస్ కి మీ పన్నీర్ కిచడీని సప్లై చేయొద్దు అని చెప్పగానే మాలిని కోపంగా శేఖర్ను అపూర్వను చూస్తూ ఉంది. మీరెంత కోపంగా చూసినా ఇది మేము కావాలని చేసింది కాదు, ఆఫీస్ వాళ్ళు చెప్పారు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంతవరకు సప్లై చేసిన పన్నీర్ కిచడీకి పేమెంట్ తీసుకోండి అని చెప్పి అపూర్వ డబ్బులిచ్చింది. చంద్రిక ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బులు తీసుకుంది. అప్పుడు శేఖర్ కొంచెం ప్రేమగా, పెద్దక్క, చిన్నక్క, ఈ పన్నీర్ కిచడీని మిగతా ఏ ఆఫీసులకు సప్లై చేయకండి. ఇది బాగోలేదని అనట్లేదు, శేఖర్ వాళ్ళ అక్కలు చేసే పన్నీర్ కిచడీ బాగోలేదు అంటున్నారు. ఆ బ్యాడ్ నేమ్ నాకెందుకు చెప్పండి? దీనివల్ల నా కెరీర్ నాశనం అవుతుంది అని చెప్పగానే మాలిని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఆ టేబుల్ మీదున్న ఫైల్ తీసుకుని వాళ్ల మీదకు విసిరేస్తుంది. చంద్రిక ఏమీ మాట్లాడకుండా మాలిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇద్దరూ ఏడుస్తూ బాధపడుతూ ఇంటికొస్తారు. ఇంట్లో కూర్చొని, చూసావా అక్క, తమ్ముడేమన్నాడో? పోనీలే చెల్లి, తమ్ముడు ఒక మేనేజర్ కదా. తన అక్కలు ఇలాంటి పన్నీర్ కిచడీ చేసి ఆఫీసులకు సప్లై చేస్తున్నారని తెలిస్తే బాగుండదు కదా? తమ్ముడిని చదివిస్తే మనకు తోడుగా ఉంటాడని ఎంతో ఆశపడ్డాం కదా. కాని తమ్ముడు బాగా చదువుకొని మన జీవనోపాధి మీద దెబ్బ కొడతాడు అనుకోలేదక్క. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి చెల్లి. ఇప్పుడు మనం బతికేదెలా? తమ్ముడి చదువు కోసం చేసిన అప్పు తీర్చేదెలాగక్క? ఇంతకు ముందు ఎక్కడ మొదలు పెట్టామో ఇప్పుడు కూడా అక్కడే మొదలెట్టాలి చెల్లి. అవునక్క, ఇప్పుడు మనకున్న ఒకే ఒక దారి అదే. అలా చేసుకుంటేనే మనం బ్రతకగలం, చేసిన అప్పులు తీర్చగలం. అంతే కదా చెల్లి, కష్టపడి ఈ అప్పులు తీరిస్తే మళ్లీ నీ పెళ్లికి అప్పు చేయొచ్చు అని చెప్పగానే మాలిని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తరువాత ఇంట్లో ఉన్న దేవత ముందు దీపం పెట్టి, అమ్మా, ఏం జరిగినా అంతా మన మంచికే అని నాకు నచ్చజెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాను. చెల్లి మాలినికి కూడా అర్థమయ్యేలా చెప్పు తల్లి. ఇక నుండి నా జీవితం నా చెల్లి కోసం, అందుకు నాకు తగిన శక్తి వచ్చేలా అనుగ్రహించు తల్లి అంటూ వేడుకుంది. సరిగ్గా అప్పుడే వంటగదిలో ఉన్న చెల్లి మాలిని, తమ్ముడు చేసిన ద్రోహానికి అక్కను బలి చేయటం కరెక్ట్ కాదు, అక్కకి నేనుండాలి అని అక్క చెల్లెళ్ళు చంద్రిక మాలినీలు కలిసి అక్క కోసం బ్రతకాలని చెల్లి మాలిని, చెల్లి కోసం బ్రతకాలని అక్క చంద్రిక అనుకొని తమకు వచ్చిన పన్నీర్ కిచడీ వ్యాపారాన్ని మళ్లీ రోడ్డు మీద చిన్నపాటి తెరకట్టుకుని అమ్మటం మొదలెట్టారు. అలా కార్లో శేఖర్ అపూర్వలు వెళ్తూ రోడ్డు మీద పన్నీర్ కిచడీ పెట్టుకుని అమ్ముకుంటున్న అక్క చెల్లెళ్లని చూసి ఆగుతారు. హేళనగా చూస్తుంటారు. తమ్ముడు, ఇక్కడ ఎలాంటి గొడవ వద్దు. ఏమాత్రం బిజినెస్ లేకుండా చేస్తే మేమెలా బతకాలి చెప్పు. మేమేం నీ దగ్గరికి రాలేదు, రాము కూడా, మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంది. అది చూసి అక్కడున్న వాళ్లు అక్క చెల్లెళ్లకి సపోర్టుగా నిలిచి శేఖర్ అపూర్వలను అక్కడి నుండి పంపించేశారు. అక్క చెల్లెళ్లు సంతోషంగా తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు. స్వచ్ఛమైన పల్లెటూరిలోని మట్టి ఇంట్లో దిగులుగా కూర్చుని ఉన్న సుజాత దగ్గరికి 25 ఏళ్ల కూతురు చంద్రికని తీసుకుని వచ్చాడు సుబ్రహ్మణ్యం. సుజాత, నువ్వంతలా దిగులు పడటానికి మన కూతురు వెళ్తుంది అత్తగారింటికి కాదు, పట్నంలో ఉంటున్నా మా అన్నయ్య వాళ్ల ఇంటికి. అత్తగారింటికి పోయినా బాగుండు, భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ తనకి ఇష్టమైన వంటలు చేసుకుని కడుపు నిండా తింటూ ఉంటుందని సంతోషపడేదాన్ని.
కాని పట్నంలోని మీ అన్నయ్య వాళ్ళింటికి వెళ్తుంది కదా, అక్కడ అమృత ఉంటుంది, అడ్డమైన గడ్డి తింటుంది. అమృత మన అమ్మాయికి చెల్లెలవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మన అమ్మాయి పల్లెటూరి అక్క, అమృత సిటీ చెల్లి. అన్నా తమ్ముళ్ళ పిల్లలైన సొంత అక్క చెల్లెలలాగా కలిసిపోయి ఎంత ప్రేమగా ఉంటారో కదా సుజాత. ఏం ప్రేమో ఏంటో, అదేదో ఫ్యాషన్ అని కల్చర్ అని. అమృత ఇంటి భోజనం తినకుండా ఎప్పుడు చూడు బయట భోజనమే తింటుందంట. లేచినప్పటి నుండి మొదలెడితే తిరిగి పడుకునే వరకు అంతా బయటి భోజనమేనంట. అక్కయ్య నాతో చెప్పి ఎంతగా బాధపడిందో మీకు తెలుసా అని చెప్తున్న సుజాత తల్లి బాధ కూతురు చంద్రికకి అర్థమైంది. ప్రేమగా, అమ్మా నీ తల్లి మనసు నాకు అర్థమవుతుంది. అక్కడి ఫుడ్ కి నేనిక్కడ ఇబ్బంది పడతానోనని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అమ్మా, ఇక్కడ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను మీ పెంపకంలో పెరిగాను, వంటలన్నీ నేర్చుకున్నాను. అవును కదా సుజాత, మన అమ్మాయే తనకు నచ్చింది చేసుకుని తింటుంది, వాళ్ళకి అలవాటు చేస్తుంది, అమృతని కూడా దారిలో పెడుతుంది. సరేలేమ్మా, నీకిష్టం లేకపోతే నేను పట్నంలో ఉంటున్న చెల్లి దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు, దిగులు కలగదు కదా. వద్దులే తల్లి, నీకు పెళ్లి కుదిరితే అత్తగారింటికి వెళ్ళడానికి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాదు. వెళ్ళిరా, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పగానే చంద్రిక సుబ్రహ్మణ్యం ఇద్దరూ సంతోషిస్తూ వెళ్లిపోతారు. సిటీలోని తన రిచ్ ఇంట్లో మోడ్రన్ డ్రెస్ లో ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయిన అమృత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ తన తల్లి మేఘన, అమృత టిఫిన్ పెట్టనా? అబ్బా మమ్మీ, అమృత కాదు అమ్ము అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను కూడా చెప్పాను కదా నేనలా పిలవలేను, అమృత అనే పిలుస్తానని. సర్లే, ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నీతో నాకెందుకొచ్చిన గొడవ, బాయ్. టిఫిన్ చేయవా? ఈరోజు ఫ్రైడే కదా, రుచి పచ్చి లేని ప్లెయిన్ దోశ చేసి పెడతావు అంతే కదా. నీకు బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ బాగా అలవాటైందే. ఇంకా నీకు నా వంటెలా నచ్చుతుంది చెప్పు, నువ్వేదో బయట తినాలని ఫిక్స్ అయ్యావు కదా, ఇంకెందుకు? నేనొద్దని ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. తెలుసు కదా, మరెందుకు టిఫిన్ చేస్తావా అని అడుగుతా? బుద్ధిలేక అని మాట్లాడుకుంటున్న తల్లి కూతుళ్ళ దగ్గరికి తండ్రి సుదర్శన్ వచ్చాడు. అమ్ము, నీకు ఒక గుడ్ న్యూస్. విలేజ్ నుండి అక్క చంద్రిక వస్తుందా? వావ్ అమృత, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? తనకి గుడ్ న్యూస్ అంటే చంద్రికే కదండి, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది అని చెప్పి అయోమయంగా చూస్తుంది మేఘన. అమృత ఫేస్ ని అదోలా పెట్టి, రక్త సంబంధమా అంటే నేను చంద్రిక అని అంటుండగా సుదర్శన్ కల్పించుకొని, మీ మమ్మీ ఉద్దేశం నీకు పూర్తిగా అర్థం కాలేదమ్ము, అది కాక తను చెప్పేది కూడా పూర్తి చెయ్యలేదు. రక్త సంబంధం కాకపోయినా సొంత అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉంటారని చెప్పాలనుకుంది, అంతేనా మేఘనా? ఆ అవునండి అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సరే అమ్ము, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పగానే అమృత అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తుంది. మరుసటి రోజున బద్ధకంగా బెడ్ మీద పడుకుని ఉన్న చెల్లి అమృత దగ్గరికి అక్క చంద్రిక వచ్చింది. బెడ్ మీద ఫుడ్ ఆర్డర్ పెట్టిన కవర్స్, తిని పడేసిన ఫుడ్ కవర్స్, చిప్స్ ప్యాకెట్స్, చిన్న చిన్న వాటర్ బాటిల్స్, స్పీకర్స్ అన్నింటినీ చూస్తున్న చంద్రికకి చిన్నపాటి చెత్త కుండిలా అనిపించింది ఆ గది. ఈ సిటీ చెల్లి తిండి గురించి పెద్దమ్మ చెప్తే నమ్మలేదు, కానీ ఈ గది చూస్తుంటే అని అనుకుంటూ పడుకున్న చెల్లిని చూసింది. ఏ టెన్షన్ లేకుండా రిలీఫ్ గా హాయిగా పడుకుని ఉండటం చంద్రికకి నచ్చింది. ప్రేమగా చూస్తూ, పసిపిల్లలా ఎంత ముద్దుగా పడుకునుంది అని అనుకుంటూ ఉండగా మేఘన వచ్చింది. ఏమ్మా, ఎంత పిలిచినా పలకటం లేదా, లేవటం లేదా? ప్రేమగా ముద్దు చేసి పిలిస్తే అదెక్కడ పలుకుతుంది, అదెప్పుడు లేస్తుంది, ఇప్పుడు చూడు ఎలా లేస్తుందో అని చెప్పి సాంగ్స్ పెడుతుంది. అంతే అమృత లేచి కూర్చుంది. తల్లి మేఘన నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అమృతకి ఎదురుగా నవ్వుతూ అక్క చంద్రిక కనబడింది. అంతే అమృత సంతోషపడింది, బెడ్ దిగి అక్కా అంటూ చంద్రికని కౌగిలించుకుంది. ఇద్దరూ ప్రేమగా కాసేపు మాట్లాడుకుంటారు. సిస్టర్,
పద, అర్జెంట్ గా మనం బయటికి వెళ్లి కాఫీ తాగుదాం. బయటికి వెళ్లటం ఎందుకు అమృత? పెద్దమ్మ చేస్తుంది కదా. నువ్వు మమ్మీ చేసిన కాఫీ తాగలేదు కాబట్టి నీకు నచ్చుతుంది. నాకు పరమ బోర్గా ఉంటుంది, అందుకే రోజు ఇలా లేవగానే అలా బయటికి వెళ్లి మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కాఫీ డేలో కాఫీ తాగొస్తాను అని అంటూ ఉండగా మేఘన వేడివేడిగా ఉన్న రెండు కాఫీ కప్పులు పట్టుకుని వాళ్ల దగ్గరికి వస్తుంది. గుర్రుగా అమృత చూస్తుంది. నీ చూపులకు ఈరోజు నేను భయపడను, ఎందుకంటే ఈరోజు కాఫీ నేను చేయలేదు, ఊరి నుండి వచ్చిన మీ అక్క చేసింది. అక్క చేసిందా? అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి అమృత కాఫీ కప్ తీసుకుని తాగింది. చంద్రిక కూడా కాఫీ తాగింది. వావ్ సిస్టర్, కాఫీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పగానే మేఘన అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయింది. సిస్టర్, నాకీరోజు ఆఫీస్ కి హాలిడే, ఇద్దరం అలా బయటికి వెళ్దాం అని చెప్పి అమృత బాత్రూంలోకి వెళుతుంది. చంద్రిక గది మొత్తం శుభ్రంగా పెడుతుంది. కొంత సమయం తరువాత అమృత, చంద్రిక ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు. మేఘన, సుదర్శన్ ఇద్దరూ రెడీ అయి బ్యాగ్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అమ్మూ, చంద్రిక, మేము చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నాం, రేపు వస్తాం, ఇంటి దగ్గర జాగ్రత్త. చంద్రిక, వంట చేయలేదు, మీకు సరిపడా చేసుకోండి. అలాగే పెద్దమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే సుదర్శన్, మేఘన ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్లిపోతారు. చెప్పవే చెల్లి, నీకోసం ఏం చెయ్యాలి, ఏం చెయ్యమన్నా చిటికెలో చేస్తాను. సిస్టర్, నా బాడీకి హోమ్ ఫుడ్ పడదు, అంతా అవుట్డోర్ ఫుడ్. ఉండు, ఇద్దరికి ఆర్డర్ పెడతాను. వద్దు చెల్లి, నేను చేస్తాను కదా, ఏం ఆర్డర్ పెట్టకు, నాకు బయట ఫుడ్ నచ్చదు. అయితే సిస్టర్, నీకు కావలసిన వంటని నువ్వు చేసుకో, నాకు కావలసింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి చాలా ఆర్డర్ పెట్టుకుంది. చంద్రిక మాత్రం ఇంట్లోనే తనకు నచ్చిన చపాతి, ఆలు ఫ్రై చేసుకుంది. అమృత ఆయిల్ ఫుడ్ పెట్టుకుని తింటుంది. కాసేపటికి కడుపు నొప్పి అంటూ అమృత టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. ఎంత చెప్పినా వినకుండా హోమ్ ఫుడ్ కాదని ఆయిల్ ఫుడ్ తిన్నావు, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో అని చెప్పి చెల్లి అమృత బాధని చూడలేక కిచెన్ లోకి వెళ్తుంది. అమృత బెడ్ మీద పడుకుని బాధపడుతూ ఉంది. చంద్రిక జీరా వాటర్ తీసుకొచ్చి, చెల్లి ఈ వాటర్ తాగు, 10 నిమిషాల్లో నువ్వు ఫ్రీ అయిపోతావు. ఏంటి సిస్టర్ ఇవి? జీరా వాటర్ చెల్లి, ఇవి బాగా పనిచేస్తాయి, నా మాట విని తాగు అని చెప్పగానే అమృత జీరా వాటర్ తాగిస్తుంది. అలా 10 నిమిషాల తరువాత అమృతకి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ, సిస్టర్ నువ్వు నిజంగా గ్రేట్, నేను 4 మెడిసిన్స్ వేసుకున్నా దొరకని రిలీఫ్ నువ్విచ్చిన గ్లాస్ వాటర్ తో దొరికింది, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు చెల్లి, ఇక నుండి ఇద్దరం కలిసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుందాం, గుడ్ హెల్త్ తో హ్యాపీగా ఉందాం. తప్పకుండా సిస్టర్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో బాగా అర్థమైంది, నాకు కూడా హోమ్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పు అని అమృత అడగగానే చంద్రిక సంతోషిస్తూ అమృతకి చంద్రిక హోమ్ ఫుడ్ గురించి చెప్తూ చేసుకుని తింటూ సంతోషంగా ఉంటారు.